హలో ఫ్రెండ్స్, గుడ్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం న్యూస్ పేపర్స్లో ఒక మంచి న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఒక డిఎస్సీ టెట్ రాసే వారికి మంచి న్యూస్గా మనం భావించవచ్చు, ఒక శుభవార్తగా కూడా భావించవచ్చు. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేది చాలా స్లాట్స్లో జరుగుతూ ఉంది. గతంలో కూడా డిఎస్సీ కూడా వేరువేరు పరీక్షలు, అంటే ఒక పరీక్ష రాసే విద్యార్థి వేరువేరు ప్రశ్నపత్రాలు తీసుకోవడం వల్ల కొంతమందికి ఎక్కువ మార్కులు, కొంతమందికి తక్కువ మార్కులు వస్తూ ఉన్నాయనే ఉద్దేశాన్ని గతంలో చాలామంది విద్యార్థులు ఆందోళన చెందడం జరిగింది. సో అలాంటి సమయంలో ఈరోజు మనం ఈ న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టెట్లో నార్మలైజేషన్ విధానం అనే దాంతో మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ సంవత్సరం జరిగే, ఆగస్టులో జరిగే టెట్ ఎగ్జామ్కు సంబంధించి నార్మలైజేషన్ విధానాన్ని అవలంబిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. జాగ్రత్త చూడండి, న్యూస్లోకి వెళ్తున్నాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు వెల్లడించారు. ఆన్లైన్లో అనేక సెక్షన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం అమలుకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఇది మనకు ఈనాడులో వస్తున్న వార్త, చూస్తూ ఉన్నాం. సో కాబట్టి గతంలో మనకు ఎన్నో పరీక్షలు రాసినప్పటికీ ఒకటే మార్కులు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం పేపర్ కాఠిన్యతను బట్టి, పరీక్షలో వచ్చిన ప్రశ్నల స్థాయిని బట్టి అక్కడ మనకి నార్మలైజేషన్ విధానం చేపడుతూ ఉంటారు. అంటే ఒక ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చాయి, ఒక ఉదాహరణకి 100 మార్కులు పరీక్ష జరిగితే ఒక ఎగ్జామ్లో 80 మార్క్స్ ఎక్కువ వస్తే, అలాగే ఇంకో పరీక్షలు జరిగితే 70 మార్క్స్ కనుక ఎక్కువ వస్తే, సో ఈ విధంగా వాటి మధ్య సరాసరిని తీసుకొని నార్మలైజేషన్ చేస్తారు. ఆ విధంగా మార్క్స్ని మనకి అంచనా వేస్తుంటారు. సో కాబట్టి మీ అందరూ, ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కానీ నార్మలైజేషన్ విధానం ఉంది. సో దీన్ని మనకి మన ఆంధ్రప్రదేశ్ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కూడా అవలంబిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే సాక్షి పేపర్ని మనం చూద్దాం. రైట్, ఇక్కడ సాక్షి పేపర్లో కూడా చూడండి, ఏపీ టెట్ వెబ్సైట్లో పరీక్షల విధి విధానాలు. రైట్, మన ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వెబ్సైట్లో కూడాను ఈ యొక్క నార్మలైజేషన్ విధి విధానాలు రూపొందించాలనే విషయాన్ని సాక్షి దినపత్రిక రాసుకుంటూ వచ్చింది. రైట్, ఇక్కడ చూస్తే ఆగస్టులో నిర్వహించనున్న ఏపీ టెట్ 2022 ఆన్లైన్ పరీక్షల విధి విధానాలను https://apitet.apcfss.inలో పొందుపరిచామని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షల్లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారన్న విషయాన్ని మనం గమనించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆ నీతిగా అర్థమైపోతుంది, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో నార్మలైజేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సో ఎన్ని స్లాట్స్ ఉపయోగించినా కానీ, ఏ విధంగా పరీక్ష పేపర్ వచ్చినప్పుడు కానీ నార్మలైజేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో కొంతమంది వాయిదా పడుతుందని చెప్తూ వస్తున్నారు. సో వాయిదా పడినా పడకపోయినా నార్మలైజేషన్ ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో వాయిదా కోసం ఆలోచించవద్దు మిత్రులారా, వాయిదా పడినా పడకపోయినా సిలబస్ మాత్రం మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి, ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. అలాగే ఇంకొక వార్త చూస్తున్నాం, సమగ్ర శిక్ష ఎక్స్పీడీగా అదనపు బాధ్యతలు అని. సో ఇక్కడ మనకి మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయిన ఎస్ సురేష్ కుమార్ గారికి సమగ్ర శిక్ష ఎస్పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే గతంలో ఉన్న వెట్రి సెల్వి అనే ఈవిడకి COVID-19 నిర్ధారణ కావడంతో ఆమెకు మెడికల్ సెలవు ఇచ్చారు. సో అందువల్ల ఇన్ఛార్జ్ ఎస్పీడీగా ఈ సురేష్ కుమార్ కొనసాగుతారని ఇక్కడ మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ టెట్కు సంబంధించి మనకి నార్మలైజేషన్ ప్రక్రియ వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా చదువుదాం. పరీక్ష పేపర్ ఏది విధంగా వచ్చినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ప్రశ్నకి నీట్గా ఆన్సర్ చేద్దాం, మంచి మార్కులు సాధిద్దాం. టెట్లో తప్పనిసరిగా 120+130+ కనుక మార్కులు సాధిస్తే డిఎస్సిలో విజయం మనదే మిత్రులారా. సో జాగ్రత్తగా చదవండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్.